హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 9 సెప్టెంబర్ 2022 అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. రేపు శుక్రవారం రోజు అసలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే. సో ఒక నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:55 కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:55 నుంచి 10:55 వరకు మార్కెట్ అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 10:55 నుంచి 11:55 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్ మూమెంట్ అనేది చూపించి మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11:55 నుంచి 12:55 వరకు, సో ఏదైతే ఆ అప్వర్డ్ మూమెంటు ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 12:55 నుంచి 1:55 వరకు మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంటు తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1:55 నుంచి 2:55 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంటు తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 2:55 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంటు ఉండే అవకాశం ఉంది. సో మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు అంటే అది అప్సైడా డౌన్ సైడా అనేది సో ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో డిసైడ్ అయ్యే అవకాశం ఉంది ఎండింగ్లో. ఇక మనం అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే శుక్రవారం రోజున అయితే ఇప్పుడు చెప్పబోయే గెయినర్సు లూజర్సు రెండూ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దయచేసి గమనించండి అంటే అప్ టు 12 PM ఓన్లీ ప్లీజ్ అబ్జర్వ్. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే లగ్జరీ వెహికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో మనం కార్ల కంపెనీల స్టాక్స్ అనుకోవచ్చు, ఇలాంటి కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ఇందులో కూడా పర్టికులర్గా చెప్పాలంటే ఏవైతే లగ్జరీ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ వీటితోటి డీల్ చేసే కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాగే ఎయిర్లైన్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది.
అలాగే ఇంకా ఏవైతే ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ, ఈ కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే హోమ్ నీడ్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఇందులో కూడా ఏవైతే ఏసీలు, వాషింగ్ మిషన్లు ఇలాంటివి తయారు చేసే కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎఫ్ఎంసీజీని డెలివరీ చేసే కంపెనీల స్టాక్స్ కూడా, ఎఫ్ఎంసీజీ డెలివరీస్ ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే జ్యువెలరీ కంపెనీల స్టాక్స్, జ్యువెలరీ డిజైన్స్ చేసి సెల్ చేసేటటువంటి కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ముందుగానే మనం చెప్పుకున్నట్టు, సో ఈ గెయినర్స్ లూజర్స్ రెండు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. సో ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. సో అలాగే ఇక ఐటీ కంపెనీల స్టాక్స్ ఇవి, అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆల్కహాల్ బెవరేజెస్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి ఇంకా లూజింగ్ సైడ్ వచ్చేవి అప్ టు 12 PM మనం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే వీటిని బేస్ చేసుకుని పనిచేసే టవర్స్ అంటే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ వాటికి సంబంధించినవి ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే మీడియా సెక్టర్ స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటల వరకు. గెయినర్స్ లూజర్స్ రెండు కూడా ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.